not regard to the government of India deadline. 29th May varaku mana rashtramlo lockdown podigistha unnam. Kachithanga dani serious ga amal chestam. Curfew night curfew rashtram anta kuda untundi at any cost. ఏమైంది రెండైంది ఇంకా పడుకోలేదు? నిద్ర రావట్లేదురా. ఎందుకు బావా? మళ్ళీ 29 దాకా లాక్డౌన్ పెంచింది కదా, మంచి వెడ్డింగ్ సీజన్ అయింది. లాస్ట్ ఏప్రిల్లో 4 వెడ్డింగ్స్ ఉండే, అన్ని క్యాన్సిల్ అయినాయి. అవును, ఇప్పటికే 50 డేస్ అయింది లాక్డౌన్. ఒక్క వర్క్ లేదు, ఒక్క వెడ్డింగ్ లేదు, ఒక్క ఈవెంట్ లేదు. నెక్స్ట్ మళ్ళీ అయితే కదా. ఏమవుతాయి? 20 మందా 30 మందా ఉండాలంట పెళ్ళికి. అలా అయితే మన ఫోటోగ్రాఫర్తో ఎక్కువ పని ఉంటుందా? పెద్ద బడ్జెట్ కూడా ఉండదు. ఒక ప్రీ వెడ్డింగ్ ఉండదు, డ్రోన్ అవసరం ఉండదు, ఎల్ఈడి వాల్ పెట్టుకోరు, లైవ్ పెట్టుకోరు, బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఆఫ్టర్ వెడ్డింగ్స్ కూడా ఎడిటర్స్కి డిజైనర్స్కి ఏం వర్క్ ఉండదు, అంత సాఫ్ట్ కాపీ అయిపోతుంది. ఇంతమంది లాస్ అవుతాం. ఫోటోగ్రాఫర్ భవిష్యత్తు ఏంటో ఏం అర్థం కావట్లేదు, పిచ్చి లేస్తుంది. మరి రాత్రంతా కూర్చుంటే తిడతాయా? నిద్ర రావట్లేదు. సరేలే, ఏం ఆలోచించకుండా పడుకో, మార్నింగ్ ఆలోచిద్దాం. గుడ్ మార్నింగ్ నానా. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. ఇవాళ మటన్ బిర్యానీ చేద్దాం నానా, తినాక చాలా అవుతుంది. సరే మమ్మీ, తీసుకొస్తా. మా ఫోటోగ్రాఫర్ జీవితాలు ఎటు పోతాయో ఏమో. దీపు, ఒక 1000 రూపీస్ ఉన్నాయా? లేవు బావా. ఎందుకు? పాప మటన్ బిర్యానీ అడిగింది, మటన్ తీసుకొద్దామని. మటన్ 1000 రూపీస్ ఉంది బావా. ముందే రెంట్ కట్టాలి, కెమెరా లోన్ కట్టాలి, ఇప్పుడు డబ్బులు లేవు కదా. ఎక్కడ నుండి వస్తాయి 1000 రూపాయలు? నేను పాపకు చెప్తాలే. ఇవాళ చెప్తావు, మరి రేపు అడిగితే? మరి ఎట్లా, ఏం చేద్దాం? ఎవరినైనా ఫ్రెండ్ని అడుగుతాలే, ట్రై చేస్తా. హాయ్ అక్క. ఏంద్రా ఇట్లా వచ్చినావు? ఏం లేదు, భావనకు 5000 అడిగిస్తావేమో అని. ఎందుకురా? ఇంటి రెంట్ కట్టాలి, మమ్మీకి మందులు తేవాలి కదా, అందుకని. ఇప్పుడే భావనే నన్ను అడిగిండ్రా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాను పోయిండు. 3 నెలల నుండి లాక్డౌన్ ఉంది కదరా, మనం అందరం ఒకటే ఫీల్డ్లో ఉండి తప్పు చేసిన. 3 నెలల నుండి ప్రోగ్రామ్స్ అవి ఏం లేవు కదా, అందరిది అదే పరిస్థితి. హలో రాజు. హా చెప్పురా. 2000 ఉంటే గూగుల్ పే అయ్యేవారా? లాక్డౌన్ కదారా, ఎలా కష్టం. అలా అంటావేంట్రా, మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఇచ్చేస్తా. నువ్వు మెడికల్ ఫీల్డ్ కదా, శాలరీ వస్తుందని అడిగా. కరెక్టే, కానీ శాలరీ వచ్చింది అయిపోయిందిరా, ఇంట్లో కూడా వర్క్స్ ఎవరికి లేవు కదా. సరేలే మరి ఉంటా. సారీరా, ఏమనుకోకు. బాయ్రా. బాయ్రా. వద్దు నానా, నువ్వు దాచిపెట్టుకున్న మనీ కదా, బొమ్మలు కొనుక్కుంటావు కదా నువ్వు. ఏం కాదులే నానా, నువ్వు ఇస్తావు కదా అప్పుడు దాచి పెట్టుకుంటా. తీసుకో. మమ్మీ. దీపు ఫైనాన్స్ అయినా ఫోన్ చేస్తుండే. లిఫ్ట్ చేయి. హలో. హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? హా బాగున్నామన్నా, మీరు బాగున్నారా? హా బాగున్నా. ఆ ఏం లేదు, చిట్టి పైసలు గుర్తు ఇద్దామని కాల్ చేశాం. లాక్డౌన్ కదా, కష్టమన్నా. నాకు అవన్నీ తెలియదు నరేష్. ప్లీజ్ అన్నా.
నేను బయట వాళ్ళకి కమిట్మెంట్స్ ఇచ్చా, ఈ వీక్లో సెట్ చేసి పంపించు. సరే సరే అన్న, బాయ్. ఏమైంది, చేయగడుగుతున్నావు? ఏమైంది నీకి? ఏమైంది బావా, అన్నం తినకుండా చేయగడుకొని వచ్చినో? ఎందుకు బాధపడుతున్నావు బావా? నీ క్లయింట్స్ ఉన్నారు కదా, మనీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని ఒకసారి అడగకపోయినా? వాళ్ళకు కూడా లాక్డౌనే కదా, ఒకసారి అడిగి చూడు కదా. సరే. హలో. హలో సార్, నరేష్ మాట్లాడుతున్నాను సార్, ఫోటోగ్రాఫర్ని. చెప్పు నరేష్, ఎలా ఉన్నావు? బాగున్నా సార్, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం, ఏం సంగతి నరేష్? ఏం లేదు సార్, మీ పాప బర్త్డే మనీ డ్యూ ఉన్నాయి కదా. అవును నరేష్. అవి ఇస్తారేమో అని కాల్ చేశాను సార్. ఎట్లా నరేష్, లాక్డౌన్ కదా. చూడండి సార్, ప్లీజ్ కొంచెం. బిజినెస్ లేదు, ఏం లేదు, కష్టం కదా నరేష్. ప్లీజ్ సార్. నెక్స్ట్ మంత్ చేస్తా నరేష్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నరేష్, బాయ్. హలో మేడం, నేను నరేష్ మాట్లాడుతున్నా. చెప్పు నరేష్. డ్యూ ఉన్న మనీ ఇస్తారేమో అని ఫోన్ చేశాను మేడం. ఇప్పుడు ఎలా, లాక్డౌన్ కదా. చూడండి మేడం, ప్లీజ్. కష్టం, నెక్స్ట్ మంత్ చూస్తా. సరే మేడం. ఓకే ఓకే నరేష్, బాయ్. థ్యాంక్ యూ మేడం, బాయ్. అన్న, నరేష్ మాట్లాడుతున్న డిజైన్ అన్ని డిజైన్ చేసిన కదా, ఆ డబ్బులు సవేమని కాల్ చేశాను అన్న. కొంచెం ఇబ్బంది ఉందన్న, చూడన్నా. హలో సార్, నరేష్ మాట్లాడుతున్నా సార్, ఫోటోగ్రాఫర్ అని. ఏం లేదు సార్, మీ పాప బర్త్డే మనీ ఉన్నాయి కదా, అది సరేమని కాల్ చేశాను సార్. ఎవరైనా ఇస్తా అన్నారా డబ్బులు క్లయింట్స్? అందరు అదే మాట, లాక్డౌన్ లాక్డౌన్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ నా ప్రాణానికే వచ్చింది. మరి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయేమో ఆలోచించు. ఏమున్నాయి? నా కెమెరా అమ్మేస్తా. కెమెరా అమ్మితే ఎట్లా బావా, మనకు అన్నం పెట్టేది ఎట్లా అమ్ముతావు? అన్నానికే దిక్కులేదు, కెమెరా కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఏం కాదు, అమ్మేస్తా. సరే చూడు అన్న. నరేష్ మాట్లాడుతున్నా. అన్న చెప్పన్న. ఏం లేదన్న, కెమెరా ఉంది, అమ్ముదామని అనుకుంటున్నా. లాక్డౌన్లో కెమెరా అనుకుంటారన్న, అసలే వెడ్డీ లేక చేస్తుంటే. చూడన్న, ఎవరైనా ఉంటే. ఇంకా 6 మంత్ వరకు డౌటే అన్న. సరే అన్న. సరే అన్న. మరి సంజు, నరేష్ మాట్లాడుతున్నా. చెప్పన్న. అది కెమెరా అమ్ముదాం అనుకుంటున్నా సంజు. అవునా, ఎందుకన్నా? కొంచెం ఇబ్బంది ఉంది, రెంట్ కట్టాలి. అవునా, ఇప్పుడు ఎవరు ఉంటారన్నా? వెడ్డింగ్ సీజనే లేదు లాక్డౌన్ వల్ల. సేమ్, అందరు అదే అంటున్నారు. ఇంకా 6 మంత్స్ వరకు సీజనే లేదన్నా కరెక్ట్గా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే సంజు, మళ్ళీ వేస్తా. సరే అన్నా. అన్నా రష్ మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, కెమెరా ఉంది, అమ్మదామని అనుకుంటున్నా. చూడన్నా, ఎవరైనా ఉంటే. సరే అన్నా. ఏమైంది, కొంటా అన్నారు ఎవరైనా? ఎవ్వా చూడు, లాక్డౌనే అంటున్నారు, ఈవెంట్స్ లేవు, ఏం లేవు, ఇప్పుడు ఎవరు కొంటారన్నా అని చెప్తున్నారు. తలకాయన వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక. 5 మినిట్స్ ఆగు. ప్రస్తుతానికి ఇది పెట్టుపో. కెమెరా అమ్మడం నాకు కూడా ఇష్టం లేదు. కెమెరా బదులు గోల్డ్ తర్వాతనే కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఎందుకే? ఏం కాదు, పెట్టే. ఫోటోగ్రాఫర్ అంటేనే ఒక సృష్టించేవాడు, అంటే బ్రహ్మ సృష్టించిన లోకాన్ని మరింత అందంగా చూపించగలమే ఫోటోగ్రాఫర్ ప్రతిభ. మరి ఈ వైరస్ మహమ్మారి చాలా ఫోటోగ్రాఫర్ కుటుంబాలను ఛిద్రం చేసింది. అయినా సరే, ఎలా అయితే సృష్టికి ప్రతిష్ట సృష్టించగల ఫోటోగ్రాఫరు, అదేవిధంగా తన బ్రతుకును కూడా మళ్ళీ నిర్మించుకొని తన గాడిలో పడి మళ్ళీ అభివృద్ధి పదంలో ప్రయాణించాలని కోరుకుంటూ, మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, భౌతిక దూరం పాటించండి, అలాగే మీ జీవితాలను కాపాడుకోండి, ఆర్థిక వ్యవస్థను పునరావృతం చేసుకోమని కోరుకుంటూ, మీ ఎడిట్ పాయింట్ రమేష్. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్ల జీవితాలలో ఈ కరోనా వైరస్ వల్ల వచ్చినటువంటి దుర్భరమైన రోజులు మళ్ళీ ఎప్పుడు రావు మనకి.
ఎందుకంటే మనం సంవత్సరంలో ఈ మూడు నాలుగు నెలలనే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి వీలుంటుంది, ఎక్కువ పెళ్ళిళ్ళు అయితే కూడా. కానీ కరోనా వైరస్ వల్ల మనం ఆ ఉపాధిని కోల్పోయినాం. అసలు మొత్తానికి బయటకు వెళ్ళలేని విధంగా మనం ఏం సంపాదించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాం. ముఖ్యంగా మనకేంటంటే ఈ స్టూడియో రెంట్లు కానీ మన ఈఎంఐలు, ఎందుకంటే ఈ సీజన్ పెద్దగా ఉంటుందనే ఆశతో చాలామంది ఫోటోగ్రాఫర్లు కొత్త కెమెరాలు ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడం జరిగింది. అవి నాకు మినిమం బ్యాంక్ లోన్లు కానీ ఈఎంఐలు కానీ పెట్టుకున్నారు. అవి కట్టే స్థితిలో లేదు, ఎందుకంటే ఒక్క రూపాయి సంపాదన లేకుండా పోయింది. మనము అన్ని రకాలుగా ఈ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు దిగజారి మన ధరలు తగ్గించి చేయడం వల్ల చాలా కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకి ఏ ప్రభుత్వం కానివ్వండి ఎవరు కూడా ఆదుకునే ప్రయత్నం చేయరు, అటువంటి అవకాశం ఉండదు. మనం ఎందుకంటే స్వయం ఉపాధి పొందుతున్నటువంటి రంగం మనది. ఈ రంగంలో మనంతన మనం ఉపాధి పొందుతూ నలుగురికి సహా మనం ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మనం మన సరైన ధరలు నిర్ణయించుకొని ఆ ధరలను మనం చేయాలి. మనందరం కూడా ఇకనైనా ఈ కరోనా నేర్పించిన పాఠం అనుకొని కనీసం మూడు నెలల వరకు మనం రెడీగా ఉండే విధంగా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కొనే విధంగా రెడీగా ఉండే విధంగా మనం ప్రయత్నాలు చేద్దాం. ఈ ఫోటోగ్రఫీ వృత్తిలో చాలామంది ఆధారపడి ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కావున ప్రభుత్వం ఆ ఫోటోగ్రఫీ వృత్తిని ఒక వృత్తిగా భావించి దాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కరోనా వల్ల మన ఫోటోగ్రాఫర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఇబ్బంది అంటే ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి కూడా. ఈ రెండు నెలల నుంచి ఎంత చాలా ఫైనాన్షియల్గా సఫర్ అయ్యాం. మనకి మన సీజన్ మొత్తం పోయింది, మ్యారేజ్ సీజన్ చాలా సఫర్ అవుతున్నాం. మనకి ప్రభుత్వం కానీ ఎవరో హెల్ప్ చేయరు, మనకు మనం హెల్ప్ చేసుకోలేము. ఈ కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మన ఫోటోగ్రాఫర్స్ అంటే అందరూ రిచ్ మ్యాన్ అనుకుంటారు, మనలో బాధలు పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓ మిత్రమా, శుభకార్యాల్లో స్మైల్ స్మైల్ అంటూ అందరినీ నవ్వించే ఫోటోగ్రాఫర్ ముఖంలో స్మైల్ మాయమైంది. శుభకార్యాలు ఎప్పుడు ఇంకెప్పుడు అని ఎదురు చూస్తూ మనసులో కొండంత భారం నింపుకొని ఎదురు చూస్తున్న మన సోదరులు, ఇంటి రెంట్లు, షాప్ రెంట్లు, తెచ్చుకున్న అప్పులకు ఇంట్రెస్టు, తీసుకున్న కెమెరాలకు ఈఎంఐలు కట్టలేక మన ఫ్యామిలీని బాధ్యతగా చూసుకుంటూ మన బాధ ఎవరికి చెప్పుకోలేక నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మన లాంటి ఫోటోగ్రఫీ సోదరులకు. బాధ్యతల నర్మ కొండంత బరువును మోస్తూ ఆత్మాభిమానం చంపుకోలేక నలుగులో నవ్వుతూ కనిపిస్తూ కంటి బాష్పాలను కంటి చివర పెట్టుకొని ఉన్న మన మిత్రులు ఫోటోగ్రాఫర్లు. కరోనా భయంతో ఇంటిని కాపాడుకొని లాక్డౌన్లో మన కెమెరాలకు లాకులు వేసేలా చేసిన, మన మనసులోని చిదిమేసిన ఓ మహమ్మారి ఇక చాలు నీ ఆటలు, మా బతుకులు బయటపడక ముందే నువ్వు బయటకు వెళ్ళిపో, కరోనా వల్ల చిద్రమైన మా ఫోటోగ్రాఫర్ బతుకులను ఆదుకోవాలని మా ఇబ్బందిని ఇలా చూపించాం. ప్రభుత్వం తొందరగా స్పందించి మా పరిస్థితి విషమంగా మారకముందే ఆదుకోవాలని కోరుతూ మీ సామాన్య ఫోటోగ్రాఫర్ నరేష్ మాచర్ల.